హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనము డబల్ లేయర్ షార్ట్ బెల్ హ్యాండ్స్ని ఎలా ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. చాలా ఈజీ అండి. నార్మల్ బ్లౌజ్ కుట్టడం వస్తే ఇది కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. అంత ఈజీ ఈ డబల్ లేయర్ బెల్ హ్యాండ్స్ అనేది, అవి ఎలా కట్ చేసి కుట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇప్పుడైతే చాలా ట్రెండ్లో ఉంది కదా, బ్లౌజెస్కి కానీ, క్రాప్ టాప్స్కి కానీ, లాంగ్ ఫ్రాక్స్కి కానీ, లెహెంగాస్కి కానీ ఈ డబల్ లేయర్ బెల్ హ్యాండ్స్ అనేవి చాలా ట్రెండ్లో ఉన్నాయి. అవి ఎలా ఈజీగా కట్ చేసి కుట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. రండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాను, వన్ సైడ్ న్యూస్ పేపర్ తీసుకున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ ఓపెన్ సైడ్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి, క్లోజింగ్ సైడ్ ఏమో ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా చూసుకోవాలండి. సింగిల్ పేపరు ఇలా టూ ఫోల్డ్స్ మీద నేను మడుచుకున్నాను. ఇప్పుడు మనది ఆల్తి బ్లౌజ్ తీసుకొని మన స్లీవ్స్ ఎంత ఉందో, లెంత్ ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలండి. ఇక్కడ ఫైవ్ ఉంది. ఇప్పుడు మనము ఫైవ్ని క్లోజింగ్ వైపు మార్క్ చేసుకుందాం. ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి ఖర్చుతో కలిపి. ఇప్పుడు మనకి స్లీవ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఉందండి. తర్వాత 6కి మార్క్ చేసుకుంటున్నాను కింద వైపు. తర్వాత 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం. మొత్తం 8 ఇంచీలు అవుతుందండి. ఇప్పుడు మనకి షోల్డర్ నుంచి చంక లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఆల్తి బ్లౌజ్ తీసుకొని. ఇక్కడ 7.5 ఇంచీలు ఉంది. ఇప్పుడు మనము 5.5కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 7.5 ఇంచీలకి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. తర్వాత 2 ఇంచీలు ఖర్చు కోసం. యాజ్ ఇట్ ఈస్ మనము స్లీవ్స్ ఎలా కట్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి, ఏం చేంజెస్ ఉండదు. అదే ప్రాసెస్లో ఈ స్లీవ్స్ అనేవి ఫస్ట్ పేపర్ మీద కట్ చేసేసుకొని ఇలా మార్క్ చేసుకున్న విధంగా నీట్గా లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు హామ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది 5.5 ఉంది కదండి. ఇప్పుడు మనం ఇక్కడ 2.5కి ఒక మార్క్ వేసుకొని తర్వాత స్లీవ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దీనికి ఫ్రంట్ మనము సపరేట్గా డ్రా చేసుకొని కట్ చేసుకునే అవసరం లేదండి, ఇలా నార్మల్ స్లీవ్ షేప్ ఎత్తితే సరిపోతుంది. మార్క్ చేసుకొని ఇలా నార్మల్గా స్లీవ్స్ని కట్ చేసుకోవాలి. ఈ డబల్ లేయర్ బెల్ హ్యాండ్స్కి మనకి ఫ్రంట్కి 1/2 ఇంచ్ తక్కువగా కట్ చేసాం కదా, అలా కట్ చేసిన అవసరం ఏమీ లేదు. ఇలా నార్మల్ స్లీవ్స్ని కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా. ఇప్పుడు స్లీవ్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నానండి, ఫ్రంట్ సైడు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు మనము కట్ చేసుకున్న స్లీవ్ పైన 1/2 ఇంచ్కి ఒక్కొక్క మార్క్ అనేది వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్కి 4 దగ్గర మనము మార్క్ అనేది చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఒక 4 దగ్గర ఇలా మార్క్ అనేది వేసేసుకొని స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఒకసారి ఇలా రౌండ్గా మార్క్ వేసుకొని తర్వాత స్ట్రైట్గా మార్క్స్ అనేవి వేసేసుకోవాలి. మనం ఎక్కడెక్కడ మార్క్ పెట్టున్నామో అక్కడ మనము స్కేల్ తీసుకొని స్ట్రైట్గా మార్క్ అనేది వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి. తర్వాత మనము ఎక్కడ లైన్ వేస్తున్నామో అక్కడ మనము కట్ చేసేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. అంతే, మనము ఇప్పుడు ఈ పేపర్ని
మన ఒరిజినల్ క్లాత్ పైన వేసుకొని పిన్స్ పెట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలండి. అది ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. టూ క్లాత్ని ఇలా నీట్గా వేసుకొని, ఇది డబల్ లేయర్ ఉందండి, టూ స్లీవ్స్ కదా అందుకే డబల్ లేయర్ వేసుకున్నాను. తర్వాత ఇలా పేపర్ని కట్ చేసుకున్నాం అని పేపర్ని దీని మీద వేసి ఇలా ఇలా నీట్గా అంబ్రెలా షేప్ లాగా ఈ స్లీవ్ అనేది వేసుకొని తర్వాత పిన్స్ అనేవి పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్నాం కదా, అది కోన్ షేప్ వచ్చేలాగా, వి షేప్ వచ్చేలాగా మనము పిన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చూపించిన విధంగా చూడండి, ఇప్పుడు ఇలా కట్ చేసినాం కదా, అక్కడ ఇలా కోన్ షేప్ వి షేప్ వచ్చేలాగా పెట్టుకొని ఈ పేపర్ మీద పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టుకుంటేనే చాలా ఈజీగా ఉంటుందండి, అలానే కట్ చేయడం చాలా కష్టం. ఇలా సేఫ్టీ పిన్స్ కానీ గుండు పిన్స్ కానీ యూజ్ చేసుకొని కట్ చేసుకోండి. చూడండి, ఫోర్ సైడ్స్ మనకి కోన్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఎలా పేపర్ కటింగ్ ఉందో అలానే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్కడ ఎగుడు తెగుడు లేకుండా నీట్గా పేపర్ని పెట్టి దాని మీద పిన్ వేసేయండి. చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకో లేయర్ వచ్చి, ఇప్పుడు మనము ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదండి స్లీవ్స్, ఇంకో స్లీవ్ వచ్చేసి మనము ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము ఫస్ట్ మనము ఎలా మనము ఫైవ్ ఇంచెస్కి పేపర్ కటింగ్ చేసుకున్నామో స్లీవ్స్, ఇప్పుడు అలాగే నాలుగు ఇంచులకి స్లీవ్ అనేది కట్ చేసుకొని తర్వాత సేమ్ ఇలానే ఇంకో క్లాత్ మీద వేసుకొని కాంట్రాస్ట్ క్లాత్ మీద వేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి అంబ్రెల్లా షేప్ అనేది వస్తుంది. మరి ఫోర్ కట్సే పెట్టుకోవాలండి, మరీ ఎక్కువ పెడితే మనకి అంబ్రెల్లా హ్యాండ్స్ అయిపోతుంది. ఫోర్ కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా మనకి అంబ్రెల్లా హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి, బెల్ హ్యాండ్స్. ఇప్పుడు మనము నాలుగు ఇంచుల స్లీవ్ అనేది కట్ చేసుకుందాం. నేను ముందుగా నాలుగు ఇంచులకి పేపర్ కటింగ్ చేసేసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్, మన ముందు ఎప్పుడు ఎలా చూపించానో సేమ్ అదే విధంగా ఇప్పుడు దాన్ని ఈ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ మీద వేసి కట్ చేస్తున్నాను. సేమ్ అలానే అండి, నాలుగు కట్స్లో కూడా వి షేప్ వచ్చేలాగా మనము పెట్టుకుండా ఇలా పేపర్ అనేది నీట్గా పిన్ చేసేసుకోవాలి గుండు పిన్తో. ఇలా పిన్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ కదండి, చాలా బాగుంటుంది లుక్ అయితే. మీ క్లాస్లో నేను పిక్ కూడా యాడ్ చేస్తాను. ఎలా ఉందో మాకు నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. పిన్స్ పెట్టేసుకుంటేనే చాలా ఈజీగా ఉంటుందండి. మనము ఎడ్జెస్ని జిగ్జాగ్ చేయించుకేసుకోవాలి. చూడండి, అది ఫైవ్ ఇంచెస్ స్లీవ్, తర్వాత ఇదేమో ఫోర్ ఇంచెస్ స్లీవ్స్. అప్పుడే మనకి
డబల్ లేయర్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీకు కావాల్సింటే 3 లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 లేయర్సే పెడుతున్నాను. ఈ ఎడ్జెస్ అనేవి జిగ్జాగ్ చేంజ్ చేసుకోవాలి. చూడండి, నేను జిగ్జాగ్ చేసేసుకున్నాను. తర్వాత స్లీవ్ అనేది కూడా 2 లేయర్స్ జాయిన్ చేసేసాను. నేను 2 స్లీవ్స్ను జిగ్జాగ్ చేయించుకొని 2 నేను ఇలా స్లీవ్స్ అనేవి అటాచ్ చేసేసాను. తర్వాత నేను బ్లౌజ్ మొత్తం కుట్టేశాను. ఇలా కుట్టేసిన తర్వాత సెంటర్కి ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇలా సెంటర్కి ఒక కట్ పెట్టుకొని నీట్గా యాజ్ ఇట్ ఈజ్ మనము స్లీవ్స్ని జాయిన్ చేసాం కదా, అదేవిధంగా స్లీవ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. స్లీవ్కి నీట్గా జిగ్జాగ్ చేసేసుకున్నానండి. జిగ్జాగ్ చేసుకుంటేనే మనకి ఆ రింకిల్స్ అనేవి ఉంటేనే లుక్ చాలా బాగుంటుంది. బ్లౌజ్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ జిగ్జాగ్ చేయించుకుంటేనే బాగుంటుంది. ఇలా నేను 2 సైడ్స్ స్లీవ్స్ కుట్టేసి నీట్గా టక్స్ పెట్టేసుకున్నాను. మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కదండి, చాలా ఈజీ కదా. నార్మల్ బ్లౌజ్ కుట్టడం వస్తే ఇది కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చు. చాలా సింపుల్గా ఉంది. చూడండి, వేసుకుంటే కనుక లుక్ అయితే ఇలా వచ్చేసింది. చాలా బాగుంది కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.